शिमारू के नए वीडियोस के लिए सब्सक्राइब कीजिए और बेल आइकन को दबाना ना भूलें। వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం గురువే దేవ సర్వకార్యేషు సర్వదా. చెప్పండి గణేష్ మహారాజ్ కి జై. చూడండి, ఈరోజు రాఘవ్ ఇంటికి వస్తున్నాడు. మీరు జాగ్రత్తగా ఉండండి. తనకి ఇంట్లో ఏ విషయంలోనూ ఎలాంటి ఇబ్బంది కలగకూడదు. కానీ మనోహరన్నయ్య, నాకు విచిత్రంగా ఉంది. రాఘవన్నయ్య మనతో పుట్టినవారు, కానీ వాడు మనతో ఉండనే లేడు. ఇప్పుడు తను బాంబే నుంచి వస్తున్నాడన్నయ్య, ఈ గ్రామం ఆచారాలని ఒప్పుకుంటాడా? ఒప్పుకుంటాడు. చిన్నోణ్ణి అడగడం వల్ల ఏ పని జరగదు. తనకి సరిగ్గా అర్థమయ్యేలా చెప్పాలి. ఒకవేళ రాఘవ్ అర్థం చేసుకోలేకపోతే అప్పుడు తనకి మనం అర్థమయ్యేలా చెప్దాం. మనోహరన్నయ్య, రాఘవన్నయ్య మన కట్టుబాటుని అంగీకరిస్తారా? ఎందుకు నేర్చుకోడు? తను మన తమ్ముడు, నేనున్నానుగా. మీరు కంగారు పడకండి, తనతో నేను మాట్లాడతాను. అర్థమైందా? రా రాఘవ్, ప్రయాణం బాగా జరిగిందా? చాలా సంతోషంగా ఉన్నాను. మంచిది అనయ్య, నన్ను సంతోషంగా ఉండు. రే, ఇద్దరు ఎలా ఉన్నారా? బాగున్నాం అన్నయ్య. చివరిగా మీరు వచ్చారు. రాఘవన్నయ్య, మీరు మంచి పని చేశారు. ముంబై నుంచి గ్రామానికి వచ్చారు. రాఘవ్, చిన్నప్పటి నుంచి మనం కలిసి లేము, కానీ నాకు నమ్మకముంది ఇక నుండి ఎప్పుడు నువ్వు మాతో పాటే ఉండబోతున్నావు. మీరు సరిగా చెప్పారన్నయ్య, మన సహోదరందరూ పాండవులాగా ఎప్పుడూ కలిసే ఉంటాం. రండి పదండి. సూరజ్, మనీష్, బ్యాగులు తీసుకురండి. సరే అన్నయ్య, రా వెళ్దాం. చేతులు కడుక్కున్నావా? ఏవైనా అన్నారా? నిన్నే చేతులు కడిగావని అడుగుతున్నాను. నువ్వు తింటున్నావు, అదే చేత్తో పిండి కలుపుతున్నావు. నేను పొద్దున్నే స్నానం చేశాను, సో చేతులు కడిగాను. కానీ ఉదయం మట్ట అంటుకుంటుందిగా. నీ చేతిలో ఎన్ని క్రిములు ఉంటాయో తెలుసా? అరే, కాస్తేనా మనిషిలా మాట్లాడు. మనిషిలా నాకు అనారోగ్యాలు వస్తూనే ఉంటాయి. ఏదో పెద్ద వచ్చాడు మాట్లాడడానికి. క్రిములు వల్ల జబ్బు వ్యాపిస్తుంది, అసలు తెలుసా తెలీదా? నీకు తెలుసా నువ్వు ఎవరి చేతిలో రొట్టి తింటున్నావో? నీకు తెలీదుగా. నీకేం తెలుసు ఎవరు ఎలా చేస్తున్నారని? వెళ్ళి పని చూసుకో, టైం వేస్ట్ చేయకు. ఏ బిల్లప్పులు ఇస్తున్నావేంటి? చేతులు కడుక్కోమని చెప్తే ఇంత వాగుతున్నావేంటి నువ్వు? పని మనుషులంటే ఇలా ఉన్నారు. అరే దేవుడా, నా చేయి కడగమని చంపేస్తున్నాడే. ఎక్కడి నుంచి వచ్చారా వీడు? నువ్వు కావాలంటే ఒక పని చేయి, తింటే తిను, లేకపోతే మానే. అంతేగాని ఇలా వాగకు, వెళ్ళు వెళ్ళు ఇక్కడి నుంచి వెళ్ళు. అరే రాఘవ్, ఏమైంది? పప్పులం కారం పొడి ఎక్కువ వేస్తుంది. నీళ్ళు బొరగా ఇవ్వు. అరే త్వరగా పోయి. దాల్లో కారం ఎక్కువైపోయిందా? ఒక నిమిషం, నేను తిని చూస్తాను. తినండి, తిని చూడండి. కారం కరెక్ట్గానే ఉంది, సరిపోయింది కదా? ఓకే, కారం కరెక్ట్గానే ఉంది. అవునన్నయ్యా, ఎక్కువేం కాలేదు. సిటీలో ఉండే వాళ్ళకి ఇక్కడున్న భోజనం గురించి అస్సలు తెలీదు.
మీకు సిటీలో తిన్న అలవాటైందనుకుంటా? కాసేనా మనుషుల మాట్లాడే తన మాట్లాడి మాటలు ఎలా ఓపిగా వింటున్నారు. వచ్చిన దగ్గర నుంచి ఎగదాలు చేస్తోంది. నా ఇంట్లో ఇలాంటి పని మంచి ఉంటే ఎప్పుడో తరిమి కొట్టేస్తుండేవాణ్ణి. తనేమి నిన్ను ఎగతాళి చేయడం లేదు, నువ్వే తారాని ఎగతాళి చేస్తున్నావు. అంటే తార ఏమీ ఇంటి పని మనిషి కాదు, తన మీ వదిన వాళ్ళ చిన్న చెల్లెలు. మీ వదిన చనిపోయినప్పటి నుండి తనే ఇంట్లో అన్ని పనులు చూసుకుంటోంది. ఇంకో విషయం తెలుసా, తారా ఇల్లు ఇక్కడ పక్కనే ఉంది. వదిన చనిపోయిన తర్వాత ఈ ఇంటిని తన ఇంటిగా భావించి చూసుకుంటోంది. ఈ ఇంటిలో తనకి అన్ని హక్కులు ఉన్నాయి. ఎందుకిలా మాట్లాడుతున్నారు? ఈ ఇల్లు నా సొంత ఇల్లు లాంటిదే కదా. అక్క చనిపోయిన తర్వాత మీరందరూ నా కుటుంబమే కదా. కానీ కొంతమంది ఉంటారు ఏమీ తెలియకుండా ఏదో వాగుతూ ఉంటారు. సారీ. ఎందుకింత సైలెంట్గా అంటున్నారు? బాగా గట్టిగా చెప్పండి, అందరికీ వినిపించేలా. నేనేమన్నానంటే ఐఎమ్ సారీ, నన్ను క్షమించు. అమ్మయ్యా, ఇప్పుడే చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు నాకు ఎలా ఉందంటే ఒక ఐస్ వాటర్ బాటిల్ని తాగినట్టు. నిన్ను నేను ఇంటి పని మనిషి అనుకున్నాను. ఎందుకు? అయితే పని మనుషులతో ఇలాగే మాట్లాడతారా? ఇలాగే వాళ్ళందరినీ తిడుతూ ఉంటారా? ఏం వాళ్ళ మనుషులు కాదా? ఎవరితో మీరు ఇలా కోపంగా మాట్లాడుతున్నారో దానివల్ల మీ మనసు కూడా బాధపడుతుంది. అబ్బో, కబుర్లు బాగానే చెప్తున్నావే. నేను చాలా మంచి అమ్మాయిని కూడా. మామూలుగా నాకు కోపం రాదు, కానీ వస్తే ఊరుకోను. ఇప్పుడు కారం కలిపాను చూసావా, దానికంటే రెండెట్లు ఎక్కువ కలుపుతాను. అర్థమైందా? సరే, నాకు కాస్త హెల్ప్ చేయి, ఇవన్నీ తుడు, నేను వెళ్ళి వేరే పని చూస్తాను. చదవడం వచ్చా నీకు? ఏ, మీరేమనుకున్నారు? పల్లెటూరు అమ్మాయిల్ని చాలా సాధారణంగా తీసుకున్నారు కదా. మేము బాగా చదువుతాము, అర్థమయ్యేలా చెప్తాము. కానీ కొంచెం కూడా అర్థం చేసుకోవడం తెలీదు. అదెందుకు తెలీదు? ఒక ఊర్లో ఒక రాజా ఉన్నారుగా, ఆయన ఊర్లో ఉన్న పేద అమ్మాయిని చాలా గాఢంగా ప్రేమించారు. ఇంకా ఆవిడ్ని పెళ్లి చేసుకుని ఆయన ఇంటికి తీసుకెళ్లిపోయారు. కానీ విషయం ఏంటంటే, రాజా వాళ్ళ అమ్మ ఉన్నారు కదా, కానీ వాళ్ళు జరిగిన పెళ్లి అసలు ఒప్పుకోలేదు. అది చాలా పెద్ద ప్రాబ్లం అయింది. పాప రాజా, ఆయన మనసు ఇరిగిపోయింది. అవునా? నావల్ చదవడం తెలుసు, కానీ నన్ను చదవడం తెలీదు. లేదు, అది ఏంటి? ఆహా, ఓ లేదు, నువ్వు మాటలతో టపాకాయలు పిలుస్తావుగా, మరి ఇప్పుడేమైంది? నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నువ్వు ప్రేమిస్తున్నావుగా? రాఘవ్, వదులు, నాకు పని ఉంది, వదులు. ఇది కూడా ముఖ్యమైన పనేగా, మరెందుకు నువ్వు కాదంటున్నావు? చాలా ముఖ్యమైన విషయాలన్నీ అయిపోయి మిగతావన్నీ పెళ్లి తర్వాతే. ఏమైంది, నువ్వు నన్ను పెళ్లి చేసుకోవా ఏంటి?
ఇది అంతా నువ్వు నా దగ్గర నటించట్లేదు కదా. అరే, మా వదిన పోయిన తర్వాత అన్నయ్య ఒంటరివాడైపోయాడా? అన్నయ్య ఇంతవరకు పెళ్లి చేసుకోలేదు. అన్నయ్య ఒంటరిగా ఉన్నప్పుడు నేను నిన్ను ఎలా పెళ్లి చేసుకోగలను? కానీ మనలో పెళ్లి తర్వాత జరగవలసిన విషయాలన్నీ జరిగిపోయాయి కదా. నేను నిన్ను లవ్ చేశాను, నువ్వు నాకు ద్రోహం చేయవు కదా రాఘవ్. నేను కూడా నిన్ను ప్రేమిస్తున్నాను, నేను నిన్ను మోసం చేయట్లేదు, జస్ట్ సమయం అడుగుతున్నాను అంతే. చూడు, మా ఇద్దరు అన్నయ్యలకి పెళ్లి అయిపోయిందనుకో, ఆ తర్వాత మనమిద్దరం పెళ్లి చేసుకుందాం. దానికి నేనేం చేయాలి? నీ పేరుని నేను చేతిలో పచ్చబుడుచుకోవాలా? నేను ఇలాగే పెళ్లి కాకుండా ఉన్నానంటే నన్ను ఇంట్లో ఉండేవాళ్ళు ఎక్కువ రోజుకి ఇలాగే ఉంచరు. నాకు ప్రతిరోజు సంబంధాలు వస్తున్నాయి, ఎప్పుడైనా నాకు నిర్ణయించచ్చు. కానీ నువ్వు మీ అన్నయ్య గురించి ఆలోచిస్తూ ఉండు ఎప్పుడు. తరా, ఒకసారి నేను చెప్పేది విను. ఎలాంటి అవసరమూ ఉండదు. అనయ్య, నేనే మా గురించి చెప్దాం అనుకున్నాను. మరేం పర్వాలేదు. తారా, నీకు రాఘవ్కి పెళ్లి జరుగుతుంది. ఈ వారంలోనే. అది కాదన్నయ్య, అన్నయ్యలిద్దరికీ పెళ్లి కానప్పుడు నేను పెళ్లి చేసుకుంటే బాగుంటుందంటావా? ఎందుకు చేయకూడదు? నాకెలాంటి సమస్య లేదు, ఇంకా మనోహర్ అన్నయ్య కూడా ఎలాంటి సమస్య లేదు. అంతేకాకుండా వదిలి చనిపోయాక మన ఇల్లు బాగా మూడుబారిపోయింది. అంతేకాకుండా తారాకు కూడా మన ఇంటి గురించి బాగా తెలుసు. ఇన్ని రోజులు ఈ ఇంటిని చూసుకుంది తన్నే కదా. రాఘవ్, ఒక అమ్మాయి ఇంటికొస్తే ఆ ఇల్లు మళ్ళీ సంతోషంగా ఉంటుంది. అవును కదా మనోహర్ అన్నయ్య, తను చెప్పేది నిజమే. మీరిద్దరూ త్వరగా పెళ్లికి సిద్ధమవ్వండి. మీరు పాలు తాగండి. అబ్బో, మీరా? ఇన్నాళ్ళు నువ్వు రాపో, ఇప్పుడు మనకి పెళ్ళయింది, ఇప్పుడు మీరు నా భర్త. అయ్యి బాబోయ్, వచ్చేసావా? నువ్వు చాలా అందంగా ఉన్నావు. నీ మొగుడు నిద్రపోయాడా? నీకోసమే తెచ్చాను. ఎలా ఉంది, నీకు నచ్చిందా? ఇది చాలా బాగుంది. నీకంటే అందం తక్కువే. రా, కూర్చో.